ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కాలనీలో జరిగే కన్ఫ్యూజన్ ని కామెడీగా ప్రెజెంట్ చేసి మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు వెంకీ మంకీ ఎలాంగ్ విత్ తాగుబోతు రమేష్ టీమ్. ప్రేమ అంటే ఏంటి, పెళ్లి అంటే ఏంటి? ప్రేమ అనేది స్విమ్మింగ్ పూల్ లాంటిది, ఈదుకుంటూ ఒడ్డుకెళ్ళచ్చు. అదే పెళ్లి సముద్రం లాంటిది, ఒక్కసారి దునుకుతే ఈత కొట్టలేము, పైకి రాలేము. సరిగా ఈత కొట్టడం వస్తే సముద్రంలో కూడా ఈత కొట్టచ్చు. సముద్రాన్ని అయినా ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేదు అన్నారు పెద్దలు. పెద్దలు కాదు, ఇంతమంది బాధితులు ఉన్నారా? మా అమ్మ ఫోన్ చేస్తుంది. హలో అమ్మా. ఏంటమ్మా ఇంత సడన్ గా, రేపు పొద్దున బస్సుకు వచ్చేస్తావా? సరే సరే వచ్చే వచ్చే, జాగ్రత్త. ఏంటి అత్తయ్య గారు వస్తున్నారా? ఎందుకండి? ఎందుకంటావేంటి, మనకు అబ్బాయో అమ్మాయో పుట్టినని అనుకుంటుంది. మనకు ఎవ్వరు పుట్టిన ఆస్తి రాసి ఇచ్చేద్దామని వస్తుంది. మనకు ఎవ్వరు పుట్టలేదు కదే. సరేలే నేను మేనేజ్ చేస్తా. ఏది కొయ్యో ఏది శాంతో తెలియ, కర్ర కర్రకు పెట్టినట్టాం. అవునే, మొన్న మన శోభనం గదిలో మీ వాళ్ళు ఏంటి అన్ని స్వీట్లు పెట్టారు? పులుపు పెడితే డౌట్ వస్తుంది కదండి. లోపలికి రండి. రాండి, దోమలు కుడతాయి. కాదు ఇంకా అక్కడ కుట్టడానికి దోమలు నిన్ను కుడితే వాటికే మలేరియా వస్తుంది. ఆ దోమలు చూడండి, కరెక్ట్ టైం కుడతాయి. మీరు ఏ రోజైనా కుట్టారా? ఈయన సంపాదించే సంపాదన కనీసం నాకు అవసరాలు కూడా రావట్లేదు. డబ్బు సంపాదించడం అంతే ఎంత కష్టమో నీకేం తెలుసే. నన్ను అదే రింగ్ రోడ్ మీద వదలండి, మిమ్మల్ని రాత్రిలో కోటీశ్వరుని చేస్తా, కోటీశ్వరుని చేస్తా. నాన్న చెప్పనా, ఇంటికి వస్తున్నావా? సరే రానా. వస్తాయి, మా నాన్న ఇంటికి వస్తున్నాడు అంటేనే రమ్మనండి. ఆయన ఇప్పుడు సడన్ వస్తున్నాడు. ఏం లేదే, మనకు బాబు పాప పుట్టాడని అనుకుంటున్నాడు. మనకేమో ఎవరు లేరు, ఆస్తి ఏమో వాళ్ళ పేరు మీద రాసిస్తా అంటున్నాడు. ఎలా? అదేంటండి, మీరు ఇప్పుడు దాకా బెడ్రూమ్ ఎక్కడుందో మీకే తెలియదు. మా కడుపు మాడ, ఇప్పుడు ఆ విషయం వీళ్ళందరికి అవసరమా? ఏం జరగాలి, అజ్జుతారా? హలో నాన్న, వస్తున్నారా? సరే రండి రన్న రండి అన్న రండి. నేను మా నాన్న వస్తున్నాడండి. మనకు అమ్మాయో అబ్బాయి ఉంటే వచ్చి వాళ్ళ పేరు మీద ఆస్తి రాసిస్తాడు. ఇప్పుడు వాళ్ళు లేరు కదా, మన వీధిలో శివారెడ్డి ఉన్నాడు కదా, వాళ్ళ బాబున్నాడు. మా నాన్న సాయంత్రం వస్తాడు, తీసుకొచ్చి కొద్దిసేపు ఉంచుకొని ఇచ్చేసొద్దాం. అయ్యో పొట్టిగున్నా గానీ పొట్టి నిండా తెలివితేటలే మా ఆయనకి. ఏమండి ఏదో చేస్తానన్నారు? చేస్తా, రేపు పొద్దున కదా అమ్మ వచ్చేది. మన కొడుకు లేరు కదా, శివారెడ్డికి ఒకే ఒక్క కొడుకు ఉన్నాడు, వాడిని వెళ్ళి మేనేజ్ చేస్తా. నువ్వురా శివారెడ్డి. శివారెడ్డి రమేష్ గారు. ఏం లేదా, రేపు మా అమ్మ సడన్ గా వస్తా అన్నది. అంటే మాకు పిల్లలు పుట్టలేరు కదా. మా అమ్మ ఏమనుకున్నది అంటే నాకు కొడుకు కూతురు పుట్టినరా అనుకుంది. ఒకవేళ మీ అబ్బాయిని పంపించినావు అనుకో, ఒక గంట సేపు చాలు, మా అమ్మాయి ఆస్తి మొత్తం రాసి వెళ్ళిపోతుంది. గంట సేపు అంటే ఊరికే అంటే 5000 ఇస్తాం, కాకపోతే పొద్దున మాత్రం పంపించాలి. 100% పంపించేస్తాను. శివారెడ్డి, శివారెడ్డి. వెంకీ గారు. ఏం లేదయ్యా, మీ బాబును ఒక గంట సేపు మా ఇంటికి మా కొడుకులా నటించడానికి పంపించాలండి. మాకు మధ్యాహ్నం ఒక గంట సేపు చాలండి. ఆడికి పొద్దున ఇస్తే మధ్యాహ్నం ఇచ్చేయచ్చు. ఓకే 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 ఓకేనా, మరి 5000. ఓకే, నీకు ఫోన్ పే చేసేస్తా. శివారెడ్డి గారు. గురుగారు చెప్పాలి. మా నాన్నగారు వస్తున్నారు, మాకు బాబు లేడు కదా, బాబుని కొద్దిసేపు అలా సాయంత్రం కొంచెంసేపు ఉంచుకొని పంపించారు. సాయంత్రం పొద్దునాడికి మధ్యాహ్నం విడికి సాయంత్రం విడికి. ఓకే ఓకే ఓకే, కానీ కొంచెం ఖర్చు అవుతుంది. 5000. సరే సరే ఓకే ఓకే. పక్కింటి వాళ్ళు ఇంట్లో ఉంటాడు ఎప్పటికీ. నువ్వు ఉండు, నేను తీసుకొని వస్తా. జల్దీ తీసుకురా. అత్తయ్య గారు మీరు కూర్చోండి, మీ కాళ్ళు నొక్కుతా. శివారెడ్డి. ఏమయ్యా శివారెడ్డి? రమేష్ గారు. అమ్మ వచ్చింది. వచ్చిందా? వీడు బాగా యాక్ట్ చేస్తాడు కదా. అయ్యో నీ మాదిరి కాదు, బాగా చేస్తాడు. రే మీ నాన్నలో చేస్తావా? ఫ్యాంటాస్టిక్ కవర్ బాయ్. అమ్మా ఇక మనవడు. అబ్బో నా మనవడు వచ్చింది, సేమ్ నా పాలిక లెక్కన ఉన్నాడు కదా. అవునవును. ఎవరు ముసలి, ఎంత మాట్లాడుకున్నారు? నానా
ఇప్పుడు వచ్చావా? ఓకే నాన్న, నాకు తెలుసు సెట్ వాళ్ళకి మైక్ ఇవ్వలేదు కదా, మనోడు ఉన్నాడు ఇప్పుడే తీసుకొస్తా మాట్లాడు. ఎవరండి? మా నాన్న వచ్చాడు, త్వరగా మీ అబ్బాయిని పంపిస్తే. అదేంటండి మధ్యాహ్నం అని చెప్పారు కదా. నాన్న ఇప్పుడు వచ్చాడు, ప్లీజ్ అండి. సరే ఒక్క నిమిషం ఆగండి. రమేష్ గారు. అమ్మా అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. మా వాడు ఒక్క 2 నిమిషాలు కావాలండి. నేను మాట్లాడింది పొద్దున గంట సేపు అన్న, లేకపోతే మా అమ్మకు డౌట్ రాదా? అంటే అది కాదండి, వీడు ఈ టైం లో బాగా తింటాడు. మేము తినిపిస్తాం. ఈ కొడుకు నా కొడుకు, వీడు నా కొడుకు కదా, నేను తినిపిస్తేనే తింటాడు. ఇదిగో నాన్నా. నాన్న వచ్చావా? దాదా నీకు డైలాగ్ ఇస్తే వనుకొస్తుంది, అందుకే డైలాగ్ లే, ఇక్కడే నిలబడి. మా నాన్నగారు వచ్చారు, కొంచెం బాబుని పంపిస్తే. అదేంటండి సాయంత్రం వస్తా అని చెప్పారు కదా. ఆయన కంగారు ఎక్కువ అండి, తొందరగా వచ్చాడు. ఏదో అడ్జస్ట్ చేయండి సార్ ప్లీజ్. వెంకీ గారు, చిన్న పర్సనల్ మ్యాటర్ అండి. ఓకే నాన్న, లోపల తీసుకెళ్ళు. మా వాడు ఒక 2 నిమిషాలు కావాలి. ఈ టైంలో వీడు బాత్రూమ్కి వెళ్ళే టైం అండి. మా ఇంట్లో బాత్రూమ్ ఉంది. మా బాత్రూంలో కూర్చుంటే నీకు మోషన్ అవుద్ది. ప్లీజ్ అండి. ఇక నీ మానవుడు. నమస్కారం అండి. నమస్తే నమస్తే. నా మన్మన్కి ఆశ్రయానికి వచ్చిన నేను. మీరు కూడా ఆశ్రయానికి వచ్చిరా? ఓ నా మన్మడు ఎట్లుంటాడు తెలుసా? సేమ్ నా పలక లెక్కనే ఉంటాడు. వచ్చిడు నా మన్మడు. వీడు నా మన్మడు. మీరేంది ఎక్కువ తక్కువ ఎత్తురు? వీడు నా మన్మడు. మీరు ఎక్కువ తక్కువ చేసిరు అనుకో బిడ్డ, మీ తలకాయలు లేస్తాయి, తలకాయలు లేస్తాయి. పిల్లని పట్టుకుని చంపేస్తారేంట్రా? ఏదో డబ్బులు కకృతి పడి వీడు కాల్ సీట్లు ఇచ్చేతనక చంపేస్తారా? ఇన్ని ఇంకోసారి నేను ఈయన ఇవ్వను. ఆస్తి కోసం గింత కకృతి పడతారా మీరు? మీకు ఆస్తులేవేం లేవు. నిన్ను తండాలరా ముందుగాల. నీకు ఆస్తి రాశియా ఏం రాశియా? నేను హిమాలయాలకు పోతున్నా. నాగుర్రా మీరు కూడా పోతారా? పోరి పోరి. గంట సేపు మేనేజ్ చేసుకోలేకపోయి మీరేం మనుషులరా? చే మనమే పోదాం పా కాశీకి. ఇంద్రజ మామ ఎలా అనిపించింది? బా, జోడీలో ఒక్కొక్కరు కళ్ళకు అద్దుకునేటట్టు ఉన్నారండి బాబు. మీకు సాటి మీరే ఇలాంటివి చెయ్యాలంటే వెరీ నైస్ అండి, గుడ్. కృష్ణ భగవాన్ సార్. రమేష్ ఇంకి ఆ పిల్లవాడిని అలా మేనేజ్ చేసే బదులు ఆ చేసేది అయితే చెయ్యొచ్చు కదా. రాజ్ని, నిన్ను అవ్వ ముసలవ్వ మొత్తం ఎన్ని చేసేస్తున్నారు, బాగుంది. Why not shake your booty? Yamamo pizza beauty. I am the driving in the city, oh my naughty. Manamo velda moote. Arre come come da na tote. E port gaadi ki no pote. Okay love 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 after love hot stuff no tension baby. Move na putsi pilla tella pilla I love you pilla. Ikka nuvvu nenu coupling aithe boom 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 boom. Putsi pilla tella pilla I love you. Salam namaste vanakkam.